నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. ఇది పైనాపిల్. చాలామందికి దీని తెలుగులో ఏమంటారో తెలియదు. దీన్ని అనాస పండు అంటారు. అనాస అంటే చాలామంది గుర్తుపట్టరు. పైనాపిల్ పైనాపిల్. ఈ పైనాపిల్ ఈ ఆకులు ఎన్ని చెక్కటం, తరగటం, కొయ్యటం, ముక్కలు చేయటం కొంచెం శ్రమతో కూడుకున్న పని. ఈ శ్రమ లేకుండా సూపర్ మార్కెట్లో ఏం చేస్తున్నారంటే ఇవన్నీ తీసేసి ముక్కలు కోసి కవర్లో పెట్టి ముక్కలు అమ్ముతున్నారు. కనుక నగరాల్లో పట్టణాల్లో ఉండే వాళ్ళు ఈ పైనాపిల్ ముక్కలు కొనుక్కుని తెచ్చుకుని తినేసేయచ్చు. ఇక శ్రమ అంటూ లేదు. అంతేకాకుండా మనం ప్రయాణం చేస్తున్నప్పుడు, కారులో వెళుతున్నప్పుడు కూడా, లేదా ఆఫీస్కి వెళుతున్నప్పుడు ఆ ముక్కలను బాక్సులో వేసుకుని తినేసేయచ్చు. ఈ పైనాపిల్ దీంట్లో అనేక రకమైన పోషకాలు ఉన్నాయి. ఇది పోషకాల గనిగా అభివర్ణించవచ్చు. దీంట్లో విటమిన్ B1 థైమిన్, విటమిన్ B6 పైరిడాక్సిన్, విటమిన్ సి, మ్యాంగనీసు, మెగ్నీషియం, పొటాషియం, కాపర్ లాంటి పదార్థాలు ఉన్నాయి, పోషక పదార్థాలు ఉన్నాయి. దీంట్లో ఏ పండులో, ఏ ఆహార పదార్థంలో లేని బ్రోమెలైన్ అనే ఒక విశిష్టమైన పోషక పదార్థం ఉండటం పైనాపిల్ దాని యొక్క విశిష్ట లక్షణం. మరి షుగర్ వ్యాధి, డయాబెటీస్ ఉన్నవాళ్ళు పైనాపిల్ తినచ్చా లేదా అనే అనుమానం. తినచ్చు, తినచ్చు, కానీ పరిమితంగా తినండి, మరీ ఎక్కువ తినద్దు. పరిమితంగా షుగర్ ఉన్నవాళ్ళు పైనాపిల్ తింటే ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ పైనాపిల్ తినటం వల్ల దీంట్లో ఉండే పోషక విలువలు, దాటి వల్ల 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మొట్టమొదటిది దీంట్లో పీచు సమృద్ధిగా ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునే వాళ్ళు బరువు తగ్గుతారు, స్థూలకాయం నియంత్రించబడుతుంది. అయితే స్థూలకాయము, భారీ కాయం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మెడ ముందు భాగాన సీతాకోకచిలుక ఆకారం నుండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేస్తుందో లేదో తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలి? రక్తంలో T3, T4, TSH అనే రక్త పరీక్ష చేయటము ద్వారా T3, T4 తగ్గినా, TSH పెరిగినా థైరాయిడ్ గ్రంథి మందకొడిగా పనిచేస్తుందని గమనించాలి. అప్పుడు థైరాయిడ్ ట్యాబ్లెట్లు జీవితకాలం వాడితే స్థూలకాయము, భారీ కాయము నియంత్రించబడుతుంది. ఈ థైరాయిడ్ రక్త పరీక్ష చేయడానికి లాంఛనంగా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఏం అవసరంలా. మీకు సమీపంలో ఉండే మంచి డయాగ్నాస్టిక్ సెంటర్, అపోలో డయాగ్నాస్టిక్ సెంటరా, మెడ్ ప్లస్ డయాగ్నాస్టిక్ సెంటర్ లాంటి సెంటర్లకు వెళ్ళి మీరు థైరాయిడ్ టెస్ట్ చేయమంటే రక్త పరీక్ష చేస్తారు. కనుక స్థూలకాయాన్ని దశల వారీగా తగ్గించుకోవాలి. వారానికి 1 కేజీ కంటే ఎక్కువ తగ్గటం మంచిది కాదు. నెలకు 4 కేజీలు, 5 కేజీల కంటే ఎక్కువ తగ్గకూడదు. ఎక్కువ తగ్గితే ఏమవుతుందంటే నీరసపడిపోయి అసలుకే మోసం వస్తుంది. కనుక 2-3 నెలలు టైం తీసుకుని క్రమంగా తగ్గాలి. ఇక మూడవది, ఇది తినటం వల్ల రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ పరిమాణం తగ్గించి హార్ట్ అటాక్, గుండెపోటు రాకుండా చేస్తుంది. గుండె కండరాల యొక్క పనితీరుని మెరుగుపరుస్తుంది. దీంట్లో పొటాషియం ఉండటం వల్ల, ఇదే కాదు, ఈ పొటాషియం కలిగిన ఏ ఆహార పదార్థాలు తీసుకున్నా రక్తపోటు, బీపీ ఉన్నవారికి చాలా మేలు జరుగుతుంది. పైనాపిల్ తింటున్నానని చెప్పి టాబ్లెట్లు, బీపీ టాబ్లెట్లు మానద్దు సుమా. టాబ్లెట్లతో పాటు దీంట్లో మిగతా వాటిలో ఉండే పొటాషియము రక్తపోటు నియంత్రిస్తుంది. ఇక 4, పీచు పదార్థం అధికంగా ఉండటం వల్ల జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది, గ్యాస్ ట్రబుల్ని నియంత్రిస్తుంది. పీచు ఉండటం వల్ల మలబద్ధకాన్ని పూర్తిగా నివారించి సుఖ విరోచనం జరిగేలా చేస్తూ మలబద్ధకం వల్ల సంక్రమించే మొలలు, అరిసె మొలలు, మూలశంక, పైల్స్ రాకుండా నివారిస్తుంది. పైల్స్ అనగా మల విసర్జన సమయంలో నొప్పి లేకుండా చుక్కలు చుక్కలుగా రక్తం పట్టడం, చేతికి బుడిపిల్ల తగలటం జరుగుతుంది. కనుక పైనాపిల్ తినండి, మలబద్ధకాన్ని నివారించండి, తద్వారా మలబద్ధకం వల్ల వచ్చే మొలల్ని శాశ్వత పరిష్కారంగా భావించండి. ఇక 5, శరీరంలో క్యాన్సర్ కారకాలైన ఫ్రీ రాడికల్స్ అనే పదార్థాల యొక్క ప్రభావాన్ని, పరిమాణాన్ని తగ్గించి నోటి క్యాన్సరు,
గొంతు క్యాన్సరు, రొమ్ము క్యాన్సరు రాకుండా నివారిస్తుంది. 40 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క మహిళ 2 రొమ్ములకు తొలి దశలో క్యాన్సర్ గుర్తించడానికి ప్రత్యేకమైన ఎక్స్రే పరీక్ష తప్పనిసరిగా చేయించుకోండి. ఆ ప్రత్యేక ఎక్స్రే పేరు మ్యామోగ్రామ్ పరీక్ష. కొన్ని హాస్పిటళ్ళలో మాస్టర్ హెల్త్ చెకప్లో భాగంగా మ్యామోగ్రాము దాంట్లో భాగంగా చేస్తారు. లేకపోయినా 40 ఏళ్ళు దాటిన వారు సంవత్సరానికి ఒకసారి తప్పనిసరిగా మ్యామోగ్రామ్ పరీక్ష చేయించుకోవడం ద్వారా రొమ్ము క్యాన్సర్ని తొలి దశలో గుర్తించి మనకు భగవంతుడు ఎన్ని సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడో అంతకాలం సుఖంగా మనం జీవించవచ్చు. తొలి దశలో రొమ్ము క్యాన్సర్ను గుర్తిస్తే పూర్తిగా 100కి 100 రూపాయలు నయమయ్యే అవకాశం ఉన్నది. కారు పైనాపిల్ చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది. వివాహము కాని యువతి యువకులు తినటం వల్ల చర్మము నిగనిగలాడుతూ మెరిసిపోతూ ముఖం కళగా ఉంటూ ముఖం మీద మొటిమలు, మచ్చలు, ఒంటి మీద పొరుగు, కురుపులు, పొక్కులు, గుల్లలు, చెగ్గడ్డలు, గజ్జి, తామర రాకుండా నివారిస్తుంది. అయితే పైనాపిల్ పండు ముక్కలు తినాలి కానీ జ్యూసు తాగకూడదు. జ్యూసు తాగటం వల్ల కొన్ని రకాల పోషక విలువలను మనం కోల్పోతాం. పైనాపిలే కాదు, ఏ పండైనా కూడా పండుండి పళ్ళుండి నవలగలిగిన ప్రతి ఒక్కరూ కూడా పండు తినాలి. వృద్ధులు పళ్ళు లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళు మాత్రమే పళ్ళ రసం తాగాలి. పండు తినటం వల్ల సంపూర్ణమైన ఈ పోషక విలువలు మనకి అందుబాటులోకి వస్తాయి. ఆ విధంగా యువతీ యువకుల యొక్క అందాన్ని మెరుగుపరచడానికి పైనాపిల్ సహాయపడుతుంది. 7, మనకి రాష్ట్రాలలో పోలీసు వ్యవస్థ, కేంద్ర ప్రభుత్వంలో దేశాన్ని కాపాడటానికి సైనికులు ఎలా ఉంటారో, మన శరీరంలో ఎముక మూలుగు నుంచి ఉత్పత్తి అయ్యి రక్తంలో ఉండే తెల్ల కణాలు మన శరీరంలోకి బ్యాక్టీరియా, వైరస్సు, ఫంగస్ ప్రవేశించకుండా అవి సైనికుల్లా పోలీసుల్లా ప్రవర్తిస్తాయి. అటువంటి తెన్న కణాల యొక్క పనితీరును మెరుగుపరచడానికి పైనాపిల్ ఎంతగానో ఉపయోగపడుతుంది. 8, ఈ పైనాపిల్లో దీంట్లో ఉన్న గుణం ఏంటంటే రోగ నిరోధక వ్యవస్థని ప్రేరేపిస్తుంది. వేసవి కాలంలోనే కాకుండా అన్ని సీజన్లలో వచ్చే అంటువ్యాధులు, క్షయవ్యాధి, టీబీ, కలరా, కామెర్లు, టైఫాయిడ్ వ్యాధి, గ్యాస్ట్రోఎంటరైటిస్, అతిసార వ్యాధి, వాంతులు, విరోచనాలు, ఊపిరితిత్తులకు వచ్చే న్యూమోనియా లాంటి అనేక వ్యాధులను నివారిస్తుంది. కోవిడ్ మహమ్మారి వైరస్సు, చికెన్ పాక్స్ వైరస్సు, ఫ్లూ వైరస్సు, మంకీ పాక్స్ వైరస్సు, జికా వైరస్సు, నిఫా వైరస్ లాంటి వైరస్ల యొక్క దాడి నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. శీతాకాలంలో ముక్కు పడిశము, ముక్కు బ్లాకు, ముక్కు కారటము, సైనస్సు, ఆస్తమా, ఇసినోఫీలియా, గొంతు నొప్పి, గొంతు గరగర, గొంతు రాపిడి లాంటి సమస్యలను అధిగమించడానికి పైనాపిల్ దోహదపడుతుంది. 9, దీంట్లో విటమిన్ సి చాలా అధికంగా ఉంది. తద్వారా దంత ఆరోగ్యాన్ని, పండ్ల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. చిగుళ్ళ నుంచి రక్తం రాదు. పిప్పిపళ్ళు, పుచ్చుపళ్ళు రాకుండా నివారిస్తుంది. పళ్ళపై గార పట్టకుండా, గోధుమ రంగులో గార పట్టకుండా కాపాడుతుంది. నోటి దుర్వాసను కూడా నివారిస్తుంది. 10, కీళ్ల నొప్పులు. ఈ మధ్యకాలంలో మోకాళ్ళ నొప్పులు మధ్య వయసు వాళ్ళకే వస్తున్నాయి. స్థూలకాయము, భారీ కాయము ఉన్న వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు అధికంగా వస్తాయి. మోకాళ్ళ నొప్పులే కాకుండా రొమటాయిడ్ కీళ్ళవాతము, గౌట్ కీళ్ళవాతము ఉన్నవారు పైనాపిల్ తినటం వల్ల కీళ్ళవాతాన్ని నుంచి చక్కటి ఉపశమనం పొందుతారు. 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన పైనాపిల్ శ్రమ అనుకోకుండా వీటిని కొని, వీటిని చెక్కి, ఇవన్నీ తొలగించి ముక్కలు కోసి ఇంట్లో పిల్లలు, పెద్దవాళ్ళు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, వృద్ధులు అందరూ కూడా తిని ఆరోగ్యవంతమైన జీవనాన్ని గడుపుతూ 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందండి.